ములుగు జిల్లాలో బడిబాట కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ములుగు మండలం బండారుపల్లి మోడల్ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్బుక్స్ ను మంత్రి అందజేశారు. మొదటి రోజు పాఠశాలకు హాజరైన విద్యార్థులకు 15 నుంచి 18 లక్షల స్కూల్ యూనిఫామ్లు అందించామని, రెండవ రోజు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి తెలిపారు. పిల్లల ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ విద్య కోసం తల్లిదండ్రులు లక్షల రూపాయలు డొనేషన్లు కడుతూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాలను మినీ ఇంగ్లీష్ మీడియం నర్సరీ స్కూల్స్ గా మారుస్తామని మంత్రి చెప్పారు. ఇప్పుడు 2024 లో వచ్చింది, అంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయినటువంటి పరిస్థితిలో కూడా 3 నెలలు ఎలక్షన్ కోడ్ ఉండి చాలా మంది దేశంలో పబ్లిక్ అవస్థలు పడ్డారంటే ఈసారి ఎలక్షన్ కోడ్ తోటి. కాబట్టి అన్ని సమస్యలు అట్లా పెండింగ్ ఉన్నాయి. ఈ 3 నెలలు లేదా అంత 3 నెలలు ఎలక్షన్ల ముందు ఇదంతా కూడా మనం పరిష్కరించుకోవాలంటే ఒక రకంగా 100 స్పీడ్ లో పరిగెత్తితే తప్ప మనం పరిష్కరించుకోలేము. కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు ఇరిగేషన్ ఇప్పుడైతే తర్వాత స్కూల్స్, మెడికల్, ఇంకా లోకల్ గా మనము రేషన్, మన ట్రైబల్ ఏరియా గ్రామాలు ఉంటాయి కాబట్టి రేషన్ ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకొని ప్రణాళికాబద్ధంగా